ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ బీబీ హోటల్ చివరి దశకు చేరుకుంది. 69వ ఎపిసోడ్ లో భాగంగా యాంకర్ రవి కాజల్ మధ్య ఆసక్తికరమైన డిస్కషన్ నడిచింది. గెస్ట్ గా వచ్చిన కాజల్ దగ్గర డబ్బులు నొక్కేసిన రవి వాటిని తిరిగి ఇచ్చేశాడు. దాంతో కాజల్ నువ్వేనా నొక్కేసింది, సీక్రెట్ టాస్క్ కంప్లీట్ అయిపోయిందా అని సందేహం వ్యక్తం చేసింది. దాంతో రవి సీక్రెట్ టాస్క్ అయితే డబ్బులు తిరిగి ఇవ్వను కదా మేడం అని అన్నాడు. ఇంకా సిరి అయితే ఒళ్ళు మొత్తం కనిపించాలా పైన స్లీవ్లెస్, కింద కన్నాల జీన్స్ వేసి షణ్ముఖ్తో పాట పాడుతూ తన వెనుక తిరగాలని ఆర్డర్ వేసింది. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావా అని పాట పాడడంలో సిరి వయ్యారాలు వలకబోస్తూ స్టైల్ గా నడవడంతో ఈ దరిద్రం ఏంట్రా బాబు అనేట్టుగా ఉంది. బొడ్డుని చూపిస్తూ కన్నాల ఫ్యాంట్ వేసిన తర్వాత సిరి వాకింగ్ మొత్తం మారిపోయింది. ఒళ్ళంతా మొత్తం ఊపుతూ గుర్రం ఎగిరెగిరి నడుస్తున్నట్లుగా చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది సిరి. ఇక సన్నీ అయితే ఏకంగా ఆనిమాస్టర్ గుర్రం ఎక్కాడు. ఎంతెంత దూరం? చాలా చాలా దూరం అంటూ సన్నీని గుర్రం ఎక్కించుకుని తెగ తిప్పేసింది ఆనిమాస్టర్. ఇక షణ్ముఖ అయితే కాజలపై ఫన్నీ కవిత చెప్పి తెగ నవ్వించాడు. అదిగో అదిగో గోడ, ఇదిగో ఇదిగో నీడ, నీడలా ఉంది దూడ, దూడ వేసింది పేడ, పేడతో చేసాం పిడక, పిడకతో వేసాం మంట, మంటతో చేసాం వంట అంటూ కాజల్ పై కవిత అందుకున్నాడు షణ్ముఖ్. నీ కవిత కొత్తగా కాదు చెత్తగా ఉందంటూ గాలి తీసేసింది కాజల్. ఆ తర్వాత రవి కవిత అందుకుని దూరం నుంచి చూస్తే చందమామ, దగ్గరికి వెళ్లి చూస్తే మన కాజల్ మామ అంటూ ఆమెను బొట్టులో పెట్టి వంద పట్టేశాడు. కవిత అంటే ఇలా ఉండాలి, నువ్వు దూడ పేడ అంటే ఎందుకు ఇస్తా అని షణ్ముఖ్ అనడంతో పేడ దూడ డైలీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మేడం అని నవ్వులు పూయించాడు షణ్ముఖ్. ఆ తర్వాత ఆని మాస్టర్ సన్నీకి మసాజ్ చేస్తుంటే శ్రీరామ్ అదిరిపోయాయి, ఆర్ఆర్ వేశాడు. ఇక షణ్ముఖ్ అంత బాగా మసాజ్ చేస్తున్నాడు ఏమో కానీ ఈ రోజు కూడా సిరి అతనితో మసాజ్ చేయించుకుంటూనే కనిపించింది. ఇక బీబీ హోటల్ టాస్క్ ముగిసిందని చెప్పేశారు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ త్రిమూర్తులు సిరి, షణ్ముఖ్, జెసీలలో జెసీ సీక్రెట్ రూమ్ లో ఉండడంతో ఆ ప్లేస్ భర్తీ చేశాడు రవి. సిరి ఎలాగో షణ్ముఖ్ బెడ్ పై సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా ఆ పక్క బెడ్ పై ఉన్న రవి ఇంట్లో సన్నీ కాజల్లు అసలు పనిచేయరని హింట్ ఇచ్చి వదిలేస్తే సిరి షణ్ముఖులు చెలరేగిపోయారు. అసలు పనిచేయరు, మానస్ పర్లేదు కానీ వీళ్ళిద్దరు అస్సలు పనిచేయరు, ప్రియాంక కూడా వంట చేయడం తప్పితే ఎక్స్ట్రా పని అస్సలు ముట్టుకోదని గుసగుసలాడారు. ఇక బీబీ హోటల్ టాస్క్ లో వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరనుకుంటున్నావు అని రవి షణ్ముఖ్ ని అడగ్గా మానస్ పింకీ అని చెప్పాడు. వాళ్ళు అసలు ఏం పెర్ఫార్మెన్స్ చేయలేదని ముగ్గురు ముచ్చటించుకున్నారు. ఆ ముగ్గురు ఇక్కడ ముచ్చటించుకుంటే ఆ ముగ్గురు సన్నీ, కాజల్, మానస్ ఇదే విషయంపై చర్చించుకున్నారు. ఈ టాస్క్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదని సన్నీ అంటే నీదే అని అన్నారు. సరిగా చేయలేనిది ఎవరని అంటే శ్రీరామ్ రవి అని చెప్పారు మానస్, కాజల్లు. మొత్తంగా ఈ బీబీ హోటల్ టాస్క్ లో హోటల్ స్టాఫ్ అతిథుల నుంచి డబ్బులు సంపాదించడం విఫలం కావడంతో అతిథులు ఈ టాస్క్ లో విజయం సాధించినట్లు ప్రకటించారు బిగ్ బాస్.